తెలంగాణ వస్తే రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని కొందరు ప్రచారం చేశారని, ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా భూముల ధరలు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లాలో ఏ శాఖ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఉండేదని, అన్ని శాఖలు ఒకే సముదాయంలో అందుబాటులో ఉండేలా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించారని చెప్పారు. 15 రోజుల్లోనే వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలలో నూతన కలెక్టరేట్ కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారని మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి స్వయంగా కుట్రలు పన్నుతున్న 9 రాష్ట్రాలలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలగొట్టారని చెప్పారు. తమిళనాడులో నిన్నగాక మొన్న ఎన్నికైన స్టాలిన్ ప్రభుత్వాన్ని, బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూలగొడతామని మాట్లాడుతున్నారన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ను కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 20 కోట్ల రూపాయలిచ్చి ఒక్కొక్క ఎమ్మెల్యేను కొంటామని మాట్లాడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యమా అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోప్పడ్డారు. ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్ అడిగినా స్పందించలేదు. గిరిజన యూనివర్సిటీ కూడా రిక్తాస్థం చూపిస్తున్న మోడీ ప్రభుత్వానికి గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని మరొకసారి సభ డిమాండ్ చేస్తా ఉంది.